హాయ్, మరి మీరు చూస్తేందుకు సిద్ధంగా ఉన్నా బరాబర్ చెప్తాం అనే ప్రోగ్రాంకు ఇక మరి నేను కూడా తయారుగా ఉన్నా చెప్తాను. మరి ఆల్చ మీద కూడా పోదాం పరి వార్తలకు. ఏమని చెప్పుదురో ఈ లీడర్ల గురించి, ఎట్లని చెప్పుదురో ఈ లీడర్ల గురించి, అదును తప్పి పదును, పదును తప్పి అదును, రాయరంకు మాటలతోటి బిచ్చల విడిగా చెలరేగిపోతుర్రు. ఏమని చెప్పుదురో ఈ లీడర్ల గురించి, ఎంతని చెప్పుదురో ఈ లీడర్ల గురించి. అసలు ఎవరిని నమ్మాలి ఈ లీడర్లను, ఎవరిని నమ్మొద్దు, ఏ పార్టీని నమ్మాలి, ఏ పార్టీని నమ్మొద్దు, అసలు వీళ్ళ సొకం పూసలు ఎవరు, మంచోళ్ళు ఎవరు, ఎక్కడ అర్థమవుతలేదు రా. ఇక అందుకనే ఈ ముచ్చట ఒకసారి మీరు కూడా చూసేదేమని పట్టుకొచ్చిన చూడు. ఆనాడు తెలంగాణ సెంటిమెంటుతో గజనెక్కిన కేసీఆర్ సారు ఉద్యమ వీరుడని, రణధీరుడని, తెలంగాణ జాతిపిత అని జనాలు ఒగిడేసరికి ఇక షోటా మోటా లీడర్ల కానించి పెద్ద పెద్ద లీడర్ల దాకా కారెక్కి కుక్కీ కుక్కీ ఊసున్నారులా. ఇక జనాలు కేసీఆర్ 10 ఏళ్ల పాలన చూసినాక ఇసిగి ఇసిగి ఏ సారిపోయి ఇక లాభం లేదని, కేసీఆర్ ఆడి తప్పి పలికి బొంకి అందిన కాడికి దోసుకుండని తెలంగాణ జనాలు పసిగట్టి ఇక బగ్గా ఆలోచన చేసి ఇక మరి రేసక పిట్టోలే రెచ్చిపోతున్న రేవంత్ అమ్మయ్యకు కేసీరావు కుర్చీ గుంజుకొని అంటగట్టిరులా రేవంత్ అమ్మయ్యకు. ఇక అసలు ముచ్చట ఏంటంటే, కేసీఆర్ కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి ఎట్లా గుంజుకుంటాడు, గిసవంటి చేతలు చేస్తే కేసీఆర్ని ఉరిదీసినా తప్పు లేదు, పాపం లేదు అని ఆనాడు రేవంత్ అమ్మయ్య అనుకొచ్చిండుల్లా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇక మరి ఇప్పుడు ఆయన ఎందుకు బీఆర్ఎస్ లీడర్లను ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో కలుపుకుంటుండు అని బీఆర్ఎస్ లీడర్లు కుయ్యో మొర్రో అని మైకుల ముందర మొత్తుకుంటుండ్రులా. ఇగో ఈనాడు బీఆర్ఎస్లో కలిసిన చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ఆనాడు ఏమన్నాడో ఇది. వాడు గుట్లమ్ముకునేటోడు బోడగుండోడు బోడగుండోడు బోడగుండోడు, నువ్వు రాజీనామా చేయి వచ్చి సేవల్లో నా మీద పోటీ చేద్దాను. ఒరే సన్నా చూడ, నువ్వు తాడా బొంగరం రా, నువ్వు ఉంటావో ఊడ్చవో తెలదు, నువ్వు ఉంటావో ఊడ్చవో తెలదు. ఏమప్పో ఈ రాజకీయ నాయకులు కంచెరి కడుకు దంచితే లొటుకు అన్నట్టు ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఎట్లా ఉంటారో అర్థమైతలేదని మొత్తుకుంటా ఉన్నారులా తెలంగాణ జనాలు. మీరు ఎన్ని కథల పడి ఎన్ని బైరూప్పాలు వేషాలు వేసినా, మీరు ఎంత మంచితో పొత్తు పెట్టుకున్నా, మీరు ఏం చెయ్యలేరు, ఏం చెయ్యలేరు కాక చెయ్యలేరు అని అనుకొస్తుండ్రులా ఓ మంత్రి. ఇక మరి గెలుపాట జగన్దేనాట, అసలు వీళ్ళ ధీమా ఏంది, ఈయనేం మాట్లాడుతుండో ఇందం పారి. మేము వీరులము, రణధీరులము, శూరులము అనుకుంటా వాయ్య ముగ్గురు ఏకంగా ఏకమయ్యి ఓ దిక్కు నారచంద్రయ్య, ఇంకో దిక్కు పవన కళ్యాణమయ్య, ఇంకో దిక్కు మోడీ సారు ప్రజాకరం పేరు మీద సభ పెట్టి మారుమోగి నీ దండం పెట్టి దిక్కులు పిక్కటిల్లేలా ఓ అమ్మ చిన్న సన ముచ్చట్ల చిన్న సన కథన. ఇక జగన్ అయ్య ఏం చేసిండు, ఏం ఉద్ధారకం చేసిండు, అహంకార పాలనతోటి మొత్తం అభివృద్ధి కుంటువాడేసి ఇలా 5 ఏళ్ళ సంది రోడ్ల మీద నడిచే యాల లేకుండా చేసిండు. ఇలా ఆగమాగం అన్నవో రామచంద్ర మద్యపానం నిషేధం అన్నాడు, అది కూడా మొత్తం ఎక్కడి దక్కనే ఎల్ల కిలకినట్టే ఉన్నది. ఏం నిషేధం చేసిండు, ఇలా మహిళల ఉసురు పంచుకుంటుండు ఇలా జగన్ అని. నారచంద్ర ఓదికు, పవన కళ్యాణ్ ఓదికు, మోదీ ఓదికు, ఇక మరి జగన్కు రామబాణాలు ఇసురుతురుల్లా. మరి జగన్ పరిస్థితి ఏమవుతుందో ఏం కథో. ఇక ఓదికు సొంత శల్యండు రోడ్లెక్కి జగన్కు ఓటు వేయద్దు అంటుంటే ఇక మరి కథ ఎట్లా ఉందో అర్థం చేసుకోవాలని ఓదికు నారచంద్రయ్య అంటుండు. ఇక మరి రాజధాని పేరు మీద 3 ముక్కలాట ఆడిండు జగన్ అని ఓదికు పవన కళ్యాణ్ ఆర్చుకుంటుండు. ఇక మోదీ సార్ ఏమో ఇక మరి కాంగ్రెసు జగను ఒకటే అయింది, ఇద్దరు లోపడంగా కథ నడిపించుకుంటున్నారు, వ్యవహారం చేస్తున్నారు, కానీ అలా పప్పులు ఉడకవు, ఈసారి వచ్చేది డబల్ ఇంజిన్ సర్కారే అన్నట్టుగా మోదీ సార్ అనుకొస్తుండు. ఇక మరి వీళ్ళు ఇట్లా అంటుంటే ఇగో రవాణా శాఖ మంత్రి మరి ఇక విశ్వరూపు ఏమంటుండో ఇందాం పారి. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా కలిసి ఉంటేనే బెటర్, ఎందుకంటే ఓట్లు ఇద్దరి మధ్య చేరుతాయి, ముగ్గురు పోటు చేస్తే ముగ్గురు మధ్య చేరుతాయి. ఏదైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, ఆయన పరిపాలన పట్ల పాజిటివ్ ఓటు ఉందని మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. మహిళలు 100కి 100% వేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ కులమైనప్పుడు కూడా ఒకవేళ మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు, వారంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాజిటివ్ ఓటుతో
మేము విజయం సాధిస్తామన్న పూర్తి విశ్వాసం మాకుంది. ఇక మొత్తానికైతే పార్లమెంటు ఎలక్షన్లు నీ దండం పెడితే ఎండాకాలం ఎండకంటే కాక మీద పడుతున్నాయి ఇలా, మరి చూడాలి రేపు రేపు. మరి ఇక జూన్ 4 నాడు మరి ఎవరు గజం ఎక్కుతారు, ఏంది ఏం కథ అని తెలుస్తుంది ఇలా రేపు రేపు. పంగరామాలెట్టి పంతుల్లామని చెప్పి దొంగ మాటలు నేర్చి దోసుకా తింటుండ్రు, మెడలో రుద్రాక్షాలు జడలు పెంచిరి మరి దొంగ మాటలు నేర్చి దోసుకా తింటుండ్రు. ఇక గిప్పటిదాకా ఊర్ల పంట తిరిగి అయ్యా భిక్షము అగో స్వామి బొట్టు బోనం అన్నట్టుగా ఇండిల్లు తిరిగి బొట్టు పెట్టుకుంటా పైసం వసూలు చేసే కొంతమంది దగులు బాచి పట్టబాగటి చేసేగలని చూసినాం. కానీ వామో ఇప్పుడు చిత్రమైన దొంగలుల్లో అప్పుడే దాపరమయ్యారు, ఆ పట్టణంలో అడుగు పెట్టలే పెట్టిదట, మరి ఏందో చూద్దాం మరి మనం కూడా. మారిందయ్యా కాలం మారిందయ్యా, నాటి నేటికి కాలము మారిందయ్యా, మారిందయ్యా కాలం మారిందయ్యా, నాటి నేటికి కాలము మారిందయ్యా. అలనాటి మగవాళ్ళు అంచు దోతులు గట్టి అందట్లో గౌరవము నిలిపిండ్రయ్యా, ఈలలో నా జనులంతా ఇరుకు లాగులు దొడిగి ఇబ్బంది పడే కాలం వచ్చిందయ్యా, ఈలలో నా జనులంతా ఇరుకు లాగులు దొడిగి ఇబ్బంది పడే కాలం వచ్చిందయ్యా. పట్ట ఒకటిలే మాయ ఏషాలేసి, పట్ట ఒకటిలే మాయ ఏషాలేసి మంది సొమ్ముకు దాడి చేస్తుండ్రయ్యా. ఇగో కానొస్తుందా ఇరుకులాగులు, ఆ షెడ్డీలు. ఇక మరి షెడ్డీలు వేసుకొని బరివతల ఉండి ముత్యమంత షెడ్డీలు చుట్టుకొని ఏ రకంగా షెడ్డీ గ్యాంగాటనుల్లో వీళ్ళది, ఆ షెడ్డీ గ్యాంగాట ఇక పట్నం హైదరాబాద్లో అండబెట్టిడట మియాపూర్లో. ఇక ఒక ప్రైవేటు పాఠశాలల జ్వరవాడి వామ్మని దండం పెద్ది ఏందాక 8 లక్షల రూపాయలు ఎత్తుకపోయిరాట నుల్లా. వీళ్ళ ఇంట్లో పీనిగెళ్ళ వీళ్ళ పీటిక మీకయ్యా, ఓ జనాలు మరి ఈ రకంగా తయారయ్యారు లోకం మీద, ఆ ఇక పని పాటలు లేని దగులు బాచి మోసగాళ్ళు ఎక్కువైపోతున్నారు రోజు రోజుకు. ఇక మరి గట్టినే బుడ పొరగాళ్ళు కూడా నిన్నమన ఈడంగా ఆడంగా ఎత్తుకపోతున్నారు అనేది విన్నాం. ఇక మరి పైలములు తేప తేపకు రోజు రోజుకు ఒకటే 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 దొంగతనాలు దొంగతనాలు దొంగతనాలు. ఇక వర్ష వేడి జరుగుతున్న వీళ్ళు జర ఇప్పటికైనా బుడ్డపోరగాలు భద్రము మరి విసపోయిన చెటపాట ఊరికి అటు ఇటు పోతే ఇంటి తాళాలు ఇంటి పక్కన ఇంటికి తాళాలు వేసుకొని ఇంటి పక్కన చెప్పుకొని పోరులో విసపోయిన కథ నడుస్తుంది రాజ్యం మీద. ఇక మరి మీకోసం పట్టుకొచ్చిన ఎందుకంటే ఇప్పటికైనా మీరు జనాలు తెలివిగా జాగ్రత్తగా ఉండాలని ఇక మరి మన తెలంగాణ టీవీ కూడా కోరుకుంటుంది. తస్మాత్ జాగ్రత్త పైలం సుమ. వామో వామో పైసలు అడ్డగోలిగా కొనబోతున్నాయి ఏంది ఓ జనాలు రోడ్ల మీద, వామో ఇందలేదు రా కథ. అరే ఏంది గట గుసగుస పెడుతున్నా అనుకుంటుర్రా, అమ్మో చూస్తే అర్థమైంది చూడు ఒకసారి. చాలా ఇక మొన్నటిదాకా ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఒక ఎత్తుల్లో. ఇక మరి ఎండాకాలంలో షెడ్డో పాడో పెళ్ళిలో పేరంటాలో దావతులో ఫంక్షన్లో ఉంటాయి కదా, ఇక ఘాటి కోసం ఇక మరి బంగారము సొమ్ములు డబ్బులు ఇక మరి కొనబోతప్పుడు జాగ్రత్తగా ఉండాలి నటనలో. 50,000 మించి కొనబోతే తప్పకుండా అవి ఎక్కడికి వెళ్ళి తెస్తున్నావు ఏడికి వెళ్ళి తెస్తున్నావు అది సంబంధించిన ఆధారాలు కాగితాలు తప్పకుండా ఉండాలి నటనలో, లేకపోతే ఆ పైసల్ని సీజ్ చేసి మనిషి మీద కేసు చేసి కోర్టుకు సరెండర్ చేస్తున్నటనులో. పుసుక్కున ఈ ముచ్చట యాది మర్చిర్రో యాది మర్చి రోడెక్కిర్రో, ఇక మీకు దోషిత్ర కాశాలమే అనుకో రాదురి. తస్మాత్ జాగ్రత్త ఓ జనాలు, ఇక చూడు దగ్గర భాగవతం ఏం నడుస్తుందో పోలీసులు రోడ్ల మీద ఏం చేస్తుర్రో. ఇక ఎలక్షన్ల కోడ్ పడ్డది కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాడు నువ్వు, మరి ఉత్తపుణ్యానికి అన్యాలంగా దొరికిపోయారు జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఎట్టున వీళ్ళ ముచ్చట్లు ముద్దుకున్నాయా, ఇక రేపు కూడా గిదే చేయాలకు వస్తా, అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి. మన తెలంగాణ టీవీ ఉంటా మరి శరణార్థి, అందరికీ నమస్తే.